గ్రేటర్ వరంగల్ 27వ డివిజన్ పూతనగర్ లో ఉన్న డంపింగ్ యార్డ్ లో చెత్త వేయడం ద్వారా డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల నివసించే స్థానిక ప్రజలకు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయని మున్సిపల్ చెత్త ఆటోలను అడ్డుకుని ధర్నాకి దిగిన స్థానికులు. దాంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎంహెచ్ఓ రాజారెడ్డి అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగరంలోని మొత్తం 6 డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. వాటిని వీలైనంత తొందరగా పూర్తి చేసి పూతన నగర్లోని ఉన్న డంపింగ్ యార్డ్ ని తొలగిస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు సద్దుమణిగి ధర్నా విరమించుకున్నారు. సాధ్యమంత వరకు చెత్త నిలవకుండా కూడా చేస్తాను. ఇది డంపేడ్ కాదు. నివాస ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వెంటనే డెవలప్ అయిన తర్వాత ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఇక్కడ కూడా చాలా ఆటలు తగ్గడం జరుగుతుంది. 6 ట్రాన్స్ఫర్ అంటే ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్ ఓన్లీ 10 వార్డులు మాత్రమే రాగలుగుతాయి. ఇప్పుడు టెంపరీగా మనకు 30-40 వార్డుల ద్వారా చెత్త మనకి చేరుకొస్తున్నాం. ఇక్కడ నిల్వ లేకుండా చేస్తున్నాం, సాధ్యం వరకు నిల్వ లేకుండా చేస్తున్నాం. 6 ట్రిప్పర్లు ఒక చేసేది 4 కాంపార్ట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. వర్షం వల్ల కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నది మాత్రం వాస్తవం. ఈ ఏదైతే బిల్లు అయితే మన లోకల్ పీపుల్స్ ఏదైతే వినతి పత్రం ఇస్తున్నారో ఈ వినతి పత్రాన్ని నేను మేయర్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ ఆదేశాల మేరకు మనం నేను నడుచుకుంటాను. ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం చెప్తే ఎలాంటివి మాత్రం నిల్వ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.